అలలి స్తోత్రం. ఏ పాటి వాడనయ్యా మమ్మింతగా హెచ్చించుటకు మేమెంతటి వారమయ్యా మాపై కృప చూపుటకు. మేమనండి, మేమే పటివారమయ్యా మమ్మింతగా హెచ్చించుటకు మేమెంతటి వారమయ్యా మాపై కృప చూపుటకు. మా దోషము భరించి మా పాపము క్షమించి మము నీలా మార్చుటకు కలువరిలో మరణించి నీ ప్రేమే ప్రేమించే ప్రేమామయుడా. నీ ప్రేమకు పరిమిత లేదే, కృప చూపు కృపగల దేవా నీ కృపకు చాటి లేదే. ఏ పాటి వారమయ్యా మమ్మింతగా హెచ్చించుటకు మేమెంతటి వారమయ్యా మాపై కృప చూపుటకు. కష్టాల కడలిలో కన్నీటి లోయలలో మాతోడు నిలిచావు మమ్మా ధరించావు. కష్టాల కడలిలో కన్నీటి లోయలలో మాతోడు నిలిచావు మమ్మా ధరించావు. అందరూ మమ్ము విడచిన మమ్ము విడువని ఏసయ్యా విడువని ఎడభాయనని మా తోడై నిలచితివా. ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమిత లేదే, కృప చూపు కృప గల దేవా నీ కృపకు చాటి లేదే. ఏ పాటి వారమయ్యా మమ్మింతగా హెచ్చించుటకు మేమెంతటి వారమయ్యా మాపై కృప చూపుటకు. నీ ప్రేమను వరవాలేమయ్యా సాక్షిగా బ్రతికదమేసయ్యా. నేనుండిన నీ కృపలో ప్రకటింతును బ్రతుకంతా నీ ప్రేమను మరువాలేనయ్యా. నీ సాక్షిగా బ్రతికదనేసయ్యా. నేనుండిన నీ కృపలో ప్రకటింతును బ్రతుకంతా నేనుండిన ఈ నీవిచ్చిన జీవముకై స్తోత్రము ఏసయ్యా. ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమిత లేదే, కృప చూపు కృప గల దేవా నీ కృపకు చాటి లేదే. ఏ పాటి వారమయ్యా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి వారమయ్యా నాపై కృప చూపుటకు. మా దోషము భరించి మా పాపము క్షమించి మము నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమిత లేవే, కృప చూపు కృప గల దేవా నీ కృపకు చాటి లేవే. హల్లెలూయా.
మొదటి కొరింథీ పత్రిక 4:1 ఒక మాట ఉంటుంది, ఫాలో ఆఫ్టర్ ది చారిటీ అని ఒక మాట ఉంటుంది. ఫాలో ఆఫ్టర్ చారిటీ అనగా దయ, ప్రేమ, కరుణ, కటాక్షము, జాలి, దయాళత్వము, మంచితనము, దాతృత్వము, ధర్మము, వీటన్నిటిని విడిచిపెట్టేసింది సంఘం. ఒకసారి శాస్త్రుల పరిచయలతో యేసు ప్రభువారి మత్తయి సువార్త 23:23 ఒక మాట అంటాడు, మీరు ధర్మశాస్త్రాన్ని బాగా చెప్తున్నారయ్యా, చాలా బాగుంది, అయితే మీరు అన్నీ చేస్తున్నారు కానీ దేవుని ప్రేమ, దేవుని దయ విడిచిపెట్టారని ఆనాటి మరి శాస్త్రవేత్తలతో ప్రభు చెప్తూ ఉంటాడు. కనుక 2:5 ప్రకటన గ్రంథంలో నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో పడిపోయావో, ప్రేమ ఎందుకు పోయిందో, పోవటానికి గల కారణం ఏంటో అంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చెప్పింది, అక్రమం విస్తరించటం వలన ప్రేమ అనేకులలో చల్లారిపోయింది. అక్రమం అంటే ఏంటి? క్రమము లేదు. జీవితంలో మనిషికి ఎప్పుడైతే డిసైపుల్గా క్రమముగా ఉంటాడో, క్రమశిక్షణగా ఉంటాడో వాడు బాగుపడతాడు. కనుక ప్రభుత్వమైనా ప్రజలైనా వారి జీవితాల్లో వ్యక్తిగతంగా సమాజమైనా సంఘమైనా దేశమైనా క్రమశిక్షణ అయితే ఎప్పుడైతే కోల్పోతారో అంతా గలిబిలైపోతాడు. అందుకని ఇక నువ్వు ఎలా పడిపోయావో, ఏ స్థితిలో పడిపోయో జ్ఞాపకం చేసుకోమంటాడు. కనుక నువ్వు ఏ స్థితిలో పడితువో, నీవే పడ్డావా, ఎవరైనా పడేసారా? పాయింట్ జాగ్రత్తగా వినాలి. మనమే పడ్డావా, మళ్ళీ ఎవరిని పడదోసారా? పడితే ఎలా పడ్డాం, ఎందుకు పడిపోయాం, ఎందువల్ల పడిపోతాం, ఎక్కడ పడిపోయాం, ఎందులో పడ్డాం, ఎప్పుడు పడిపోయాం, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందండి? ఎలా పడిపోయామో, ఎందుకు పడిపోయామో, ఎందువల్ల పడిపోతామో, ఎక్కడ పడిపోయామో, ఎందులో పడ్డామో, ఎప్పుడు పడిపోయాం, ఇవన్నీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీళ్ళల్లో పడ్డామా, అగ్నిలో పడ్డామా, గుంటలో పడ్డామా, ఎక్కడ పడిపోయాం, లోకంలో పడిపోయామా, ధనంలో పడిపోయామా, ధన భోగంలో పడిపోయామా, పాప భోగంలో పడిపోయామా, శోధనలో పడిపోయామా, వ్యాధుల్లో పడిపోయామా, శ్రమల్లో పడిపోయామా, చూపులో పడిపోయామా, నువ్వు ఎక్కడ పడిపోయావు గుర్తుపెట్టుకో. సామెతల గ్రంథం 24:16 నీతిమంతుడు 7 పడిపోయినను తిరుగులేచును. 37:24 కీర్తనలో అతడు నేలను పడినను లేవకయుండడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. మనం పడిపోయినా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మనల్ని లేపుతాడైనా. కనుక మేకా గ్రంథం 7:8 అంటాడు, నేను క్రింద పడినను తిరుగులేతును. దేవుని స్తోత్రం చెప్దాం. కనుక మనం పడిపోతాం, ఏం చేస్తామండి? తెలుసో తెలవక పడిపోతూ ఉంటాం. పడిపోయిన తర్వాత పిల్లలు పరిగెత్తుతూ ఉండి పడిపోతారు. మనం ఆగమంటే ఆగరాళ్ళు, అరే బాబు ఆగరు ఆగరంటే ఆగరు, పరిగెత్తికెళ్ళి పడిపోయిన తర్వాత దెబ్బ తగిలినాక ఇక పరిగెత్తరు కదా. మన జీవితంలో కూడా కొన్ని తెలుసో తెలక అప్పుడప్పుడు పడిపోతాం. పడిపోయిన తర్వాత ఎందుకు పడిపోయాం, ఎలా పడిపోయాం, ఎక్కడ పడిపోయాం, కారణం ఏంటని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుని జాగ్రత్తగా మనం ముందుకెళ్ళాలి. అందుకని ఈ గ్రంథంలో మరొక మాట ఏమన్నాడంటే, ఆ మొదటి ప్రేమను, ఆ మొదటి విశ్వాసమును కలిగి ఉండుము. ఆ మొదటి ప్రేమ అనగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించుము. రెండో ప్రేమ, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందుము. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభం ఉన్న చోటును తీసివేస్తును అన్నాడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. కనుక మనం చూసినప్పుడు దేవుని ప్రేమించాలి. మార్కు సువార్తలో శిశువులు యేసు ప్రభువును ప్రశ్న అడిగారు, శిష్యులు కాదు శాస్త్రవేత్తలు, అయ్యా ఆజ్ఞలలో ప్రథమైన ఆజ్ఞ ఏదన్నాడు. యేసు ప్రభువు అంటాడు 12:30, నీ దేవుడైన యెహోవాని ప్రేమించటం, పూర్ణ మనసుతోనూ పూర్ణ జ్ఞానంతోనూ పూర్ణ వివేకంతోనూ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించాలంటాడు, ప్రథమైన ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఇది ధర్మశాస్త్రం 10 ఉన్న సారాంశం. ఈనాడు మరి తోటి రక్త సంబంధులు ప్రేమించలేవు, తోటి విశ్వాసులు ప్రేమించలేవు, ఇంట్లో బిడ్డలను ప్రేమించలేవు, ఇంట్లో రక్త సంబంధులు ప్రేమించలేవు,
ప్రేమిస్తే దేవుని ప్రేమ కలిగి ఉండాలి. దేవుని ప్రేమించినట్టుగా ప్రేమించాలి, దేవునిలోకి నడిపించాలి. నీ పొరుగువాన్ని ప్రేమించటం అంటే వారి కష్టాల్లో నష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో సహాయం చేస్తాం, కానీ రక్షణ లేనటువంటి నరకానికి వెళ్ళిపోతున్న వాడిని గురించి నువ్వు ప్రేమించి నువ్వు వారి కట్టి మేలు చేయాలి. సువార్త చెప్పి శుభవార్త చెప్పి వాళ్ళకి మేలు చేయాలి. తర్వాత దీపస్తంభమును తీసివేస్తానన్నాడు కదా. ఎప్పుడైతే నువ్వు ప్రేమను కలిగి ఉండవో నీలో ఉన్న దీపస్తంభాన్ని తీసివేస్తానన్నాడు. దీపం అనగా వెలుగు. మరి మీలో నీలో ఉన్న వెలుగును తీసివేస్తాను, నీవు చీకటైపోతావు అన్నాడు. అనగా నీలో ఉన్న వాక్యం ఉండదు, క్రీస్తు ప్రేమ ఉండదు, క్రీస్తు నీలో ఉండకపోతే నువ్వు చీకటైపోతావు. రెండు ప్రకటన 2:6 అయితే ఈ యొక్క యొకట నీలో ఉన్నది నీ కొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించున్నాను. నీ కొలాయితుల క్రియలు అనగా బిలాము బోధను కొరాహు తిరుగుబాటును అనుసరించి భ్రష్టులైరి, నీవు వాటిని ద్వేషించుచున్నావు. ఎఫెసు సంఘం చేసినటువంటి గొప్ప పని ఏంటంటే బిలాము యొక్క బోధ కొరాహు తిరుగుబాటు మాత్రం తిరస్కరించింది. ఈనాడు బోధలు రేపు పెర్గమా సంఘంలో వస్తాయి ఆ మాటలు. బిలాము బోధ తర్వాత కొరాహు తిరుగుబాటు, సంఘంలో తిరుగుబాటు, దేశంలో తిరుగుబాటు, సమాజంలో తిరుగుబాటు, ఏలికల మీద బాలికల తిరుగుబాటు, ఇలాంటి తిరుగుబాటు ద్వారా దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. కనుక తర్వాత మన 2:7 చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుడుగాక. చెవిగలవాడు, చెవి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏమండి చెవి ఉండాలి. ఏ చెవి? ఆత్మ సంబంధమైన చెవి, వివేకం ఉండాలి. 2 తిమోతి 4:3 జనులు హిత బోధను సహింపక అనగా మంచి వివేకము గల బోధను, ఆరోగ్యకరమైన ఉపదేశములను, చట్టపరమైన ఆత్మీయమైన సిద్ధాంతములైన బోధలను సహింపక భరించక ఓర్చుకోలేక దురద చెవులు, దోల చెవులు, చీడ చెవులు గలవారై తమ స్వకీయ దురాశలు అనగా తాము కామేచ్ఛలను, శరీర వ్యాఖ్యలను, వ్యామోహములను, కాముకత్వమును, శరీర కోరికలు గలవారై తమ కొరకు సత్యమునకు చెవి ఇవ్వక కల్పన కథలు, కట్టుకథలు, పెట్ట కథలు వైపు తిరిగేదారు. కనుక 1 తిమోతి 6:3 మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దైవభక్తికి అనుకూలమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశముల వైపు తిరుగుతున్నారు. అమ్మలారా మీరు రండి, చెవిలో పోటు తగ్గిపోద్ది, కడుపు నొప్పి తగ్గిపోద్ది, నీకు అది కలుగుద్ది, నీకు ఉద్యోగం వచ్చేస్తుంది, ఇదే బోధలు. కానీ ఈనాడు అమ్మా మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి, రక్షణ పొందండి, యేసుక్రీస్తు వారు మన కొరకు సిలువలో చనిపోయాడు, అవి మన మనం మారు మనసు పొందపోతే, రక్షణ పొందపోతే నరకానికి వెళ్ళిపోతామని రక్షణ బోధలో 50% పోయినాయి. అనుకూలమైన బోధలకు ఎగబడుతున్నారు. పథ్యం లేని ఒక ఆయన అన్నాడు, ఆరోగ్యానికి పథ్యం ఉండాలి, సత్యానికి సత్యానికి సత్యం ఉండాలి. ఏమండి ఆరోగ్యానికి ఏముండాలండి? పథ్యం ఉండాలి, భక్తికి సత్యం ఉండాలి. ఈ రెండు లేనట్టు సత్యం లేని భక్తి, పథ్యం లేని వైద్యము అనారోగ్యాన్ని కలుగు చేస్తుంది. కనుక ఈ విషయాలు మనం గమనించాలి. అందుకనే సామెతల గ్రంథం 18:15 జ్ఞానుల చెవి తెలివిని వెదుకును, వివేకము గల మనసు తెలివిని సంపాదించును. జ్ఞానము కలిగి అందుకనే కీర్తనకారుడు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన్ని నిలవక, అపహాసుకులు కూర్చుండ స్థలంలో కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువారు ధన్యులు అన్నాడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. అందుకనే ద్వితీయోపదేశకాండంలో 18:16 ఆయన మాట నీవు వినవలెను, సంఖ్యాకాండము ఆయన నా మాటలు వినుడి, యోహాను సువార్తలో దేవుని ఎరిగినవాడు నా మాట వినడు. దేవుణ్ణి చాలామంది ఎరిగేమని చెప్పుకుంటారు కానీ ఎరగకుండానే ఉండిపోతారు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. కనుక
మరి మరొక రెండో అధ్యాయము 7వ వచనంలో జయించుట అనే పదం ఉంది. ప్రకటన గ్రంథం మీరు పరిశుద్ధ గ్రంథం చూడండి, 2వ అధ్యాయం 7వ వచనం దగ్గర పెట్టి చూడండి. జయించిన వాడు, జయించుట అంటే ఓవర్కమ్ అంటారు ఇంగ్లీష్లో. కనుక జయం పొందినవాడు, గెలిచిన వాడు, గెలుపు పొందినవాడు ఎవరు? ఏం జయించాలి, ఏం గెలుపు పొందాలి? ఆటల పోటీల యుద్ధాల్లోనా, ఇంట్లో జగడాల్లోనా, ఏది గెలిచాము, ఏ ఎక్కడ పొందాం, ఎక్కడ గెలుపు పొందామని చూస్తే జయించుటనగా మనము యోహాను సువార్త 16:33లో ధైర్యము వలన లోకాన్ని జయించాలి. లోకాన్ని జయించుటనగా మొదటి యోహాను పత్రిక 2:16 శరీరాశను జయించాలి. శరీరాశలు అనగా శరీర కామము, శరీర వ్యామోహము, శరీరేచ్ఛలు, కాముకత్వము. కనుక అందుకనే రోమపత్రిక 8:5 ఏమన్నాడంటే శరీరానుసారమైన మనసు మరణం అన్నాడు. కనుక శరీరాశలు మనం జయించాలి, శరీర కోరికలు జయించాలి, ఈ లోకముల ఆశలు జయించాలి, అప్పుడు జీవించడానికి మూలమై ఉంటుంది. గల్తీ పత్రిక 5:19 చూసినప్పుడు శరీర కార్యములు అక్కడ 19 ఉంటాయి. శరీరము కార్యములు అనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, పబ్బులు, డ్యాన్సులు, ఇవి జయించాలి. నేత్రాశ, మోహపు చూపు, విషపు చూపు, వెలిచూపు అనే వీటిని జయించాలి. కనుక జీవపు డంభం అన్నారు. జీవపు డంభం అంటే గర్వము, హాంభావము, అహంకారము, పొగరు, వీటన్నిటిని జయించిన వాడే పరలోకంలో ప్రవేశిస్తాడు. ఎలా ఎలా జయించాలంటే యోహాను పత్రికలో 5:4 దేవుని మూలముగా పుట్టినవాడు వారందరూ లోకాన్ని జయిస్తారు. దేవునికి పుట్టాలి. మన తల్లిదండ్రులు పుట్టినటువంటి ఈ జన్మ మనం జయించలేం. కనుక దేవునికి పుట్టిన జన్మ మాత్రం జయించగలుగుతాం. యోహాను పత్రిక 4:4 మీరు దేవుని సంబంధులు, మీరు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు, కనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఎవరిని? ఈ లోకంలో అధికారిని, ఈ లోకంలో సాతాన్ని, ఈ లోకంలో ఏ బలమైంది మన బలహీనపరిచే ఏ బలమైన విరోధైనా జయించాలంటే దేవుని వాక్యం మనలో ఉండాలి. యోహాను పత్రికలోనే 5:5 యేసు దేవుని కుమారుడని నమ్మువాడు లోకాన్ని జయించాడు. యేసుక్రీస్తు వారు ఎవరంట? దేవుని కుమారుడని నమ్మాలి. ఆయన దేవుని కుమారుడే. మనం నమ్మితే మనకేం వచ్చిందంటే ఆ కుమారుడు ద్వారానే మనకు రక్షణ. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని చాలామంది ఒప్పుకోరు, చాలామంది ఒప్పుకోరు. ఒకసారి యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం అయిపోగానే సాతాను వచ్చేసింది. ఏమంటది చెప్పండి, ఏమంది? నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమంటది. ఆయన ఏమంటాడు? వెంటనే నేను దేవుని కుమారుడు అవును కాకంటే అయిపోతే. సాతాను వేసినటువంటి క్రిటికల్ క్వశ్చన్ ప్రపంచానికి ప్రమాదం. అది చాలామంది యేసుక్రీస్తు వారి దేవుడని నమ్మరు, యేసుక్రీస్తు వారి దేవుని కుమారుడని అసలు నమ్మరు, ఆయన చనిపోలేదంటారు, లేవలేదంటారు. ఇది ప్రపంచంలో 50% ఈ వాదంలో ఉంది. మీకు తెలియదు, వినాలి, మనం చాలా జాగ్రత్తగా వినాలి. కనుక మరొక చోటకి ఎత్తైన పర్వతం మీద తీసుకెళ్ళిపోయిన సైతాన్. 91వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, నీ పాదములు ఒక రాయి తగలకుండా ఆయన దూతలు ఎత్తు పట్టుకున్నాను ఒక వాక్యం ఉంటుంది కదా. సాతాన్ అంటతీస్తా యేసు ప్రభువాన్ని ఇక్కడి నుంచి ఉరికేసాయి. ఎక్కడి నుంచి? కొండ మీద నుంచి ఉరికేసాయి. ఉరికేస్తే దేవదూతలు వచ్చి నేను పట్టుకుంటారు అంది. ఏమంటే ఉరకలేడా ఆయన? పైనుంచే వచ్చింది ఆయన. సాతాను మనల్ని కూడా కొన్ని ప్రశ్నిస్తుంది. నువ్వెంతకాలం ఈ భక్తి చేస్తున్నావు కదా, ఏది నీ భక్తి ఫలితం? 24 గంటలు ఏడు మొత్తుకోలు, బాధలు, కష్టాలు, ఏందంటే ఆయన చేసింది? సాతాను ఏబ్రు గురించి ఒక మాట అంటది. ఏమంటది తెలుసా?
సాతాన్ యెహోవా దగ్గరికి వెళ్ళి ఆయన ఊరికే భక్తి పరుడేంటయ్యా, నువ్వు అన్నీ ఇచ్చావు, అంతా ఉంది, బంగారం, వెండి, పిల్లలు, పొలాలు అన్నీ ఉన్నాయి, అందుకే నీ స్తోత్రం హల్లెలూయా అంటున్నాడు. అవన్నీ తీసేసి చూద్దాం అన్నాడు. అంటే అన్నీ తీసేసిన తర్వాత ఏమన్నాడు అంటే దేవుని స్తుతించాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. రాత్రి ఒక వాక్యం చెప్పుకున్నాం ఆ ఏబు గ్రంథంలోనే 36:11 సాతాన్ అనుకుంది అసలు ఏమి లేకపోతే ప్రభుని విడిచిపెట్టేస్తారనుకుంది. ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా విడిచిపెట్టాలని కొన్ని కష్టాలు పెడతా ఉంటుంది, కొన్ని నష్టాలు పెడతా ఉంటుంది. చదవండి 36:11. మీరు ఈ మాటలు ఆలకించి ఆయనను సేవించినట్ల తమ దినములు క్షేమముగాను తన సంవత్సరములు సుఖం. చాలండి, ఆయనను సేవిస్తే, ఎవరిని సేవిస్తేనండి, యెహోవాను సేవిస్తే తమ దినములు సుఖముగాను తమ సంవత్సరములు క్షేమముగా. వినాలి బాయ్, ఇక్కడ జరిగేది ఏంటి, యూస్లెస్గా. కనుక దేవుని యొక్క మాటలు మనం చాలా జాగ్రత్తగా వినాలి, దేవుని సేవించాలి, స్తుతించాలి. దేవుని ఆరాధించినప్పుడు మన జీవిత దినాలన్నీ సుఖముగాను మన సంవత్సరాలన్నీ క్షేమంగా ఉంటాయి. ఇటువంటి అండి మన సంవత్సరాలు ఎట్లా ఉంటాయి? ఈ సంవత్సరం బాగుంటే కొంతమంది వచ్చే సంవత్సరం బాగాదు. ఏంటి పరిస్థితులు? మనిషి యొక్క మనసు కోతి లాంటిది. కోతి అంటే ఒక చోట ఉంటుంది, ఆ చెట్టు మీద, ఈ చెట్టు మీద గురుగుతూ ఉంటుంది. మనిషి కొంతకాలం స్తుతిస్తాడు, కొంతమంది సేవిస్తాడు, ఆ తర్వాత కోమాలకు వెళ్ళిపోతారు. అంటే అర్థమైంది, స్తుతించరు అన్నమాట. నువ్వు కరెక్ట్గా సేవిస్తే నీ బ్రతుకు దినముల్లో సుఖముగాను నీవు జీవించిన సంవత్సరాలు క్షేమముగా ఉంటావు. దేవుని స్తోత్ర హల్లెలూయా. ఏబు అలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించాడు, ఛాలెంజ్గా సైతాన్ని ఓడించాడు. దేవుని స్తోత్ర హల్లెలూయా. కనుక మనం ఈ విషయంలో మనం చూసినప్పుడు మరి మన ప్రభు అని చేస్తారు. ఇంకో మాట ఏంటంటే, మొదటి కొరింథీ పత్రిక 15:57 మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము కలుగును అన్నాడు. ఎవరి వల్ల జయమండి? మన యేసుక్రీస్తు వారి వల్ల జయం. కనుక మనం ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తాలి. రెండవదిగా 2:7 దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు అన్నాడు. ఏంటండి? దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిస్తానన్నాడు. పరదేశం అంటే ఏంటి? నీ చాలాసార్లు చెప్పా పరదేశం అంటే. పరదేశం రెండు రకాలుగా ఉంటాయి. ఎన్ని రకాలండి? పరదే పారడైస్ అనే పదానికి స్వర్గము, పరమండలము, దివ్య ఉద్యానము అనేటువంటిది రెండు మాటలు ఉంటాయి. యేసుక్రీస్తు వారు లోకసువార్త 23:43 సిలువలో ఉన్నటువంటి ఉన్నప్పుడు కుడివైపున ఉన్నటువంటి ఒక నేరస్తుడు ఒక మాట అంటున్నాడు, ప్రభువా తండ్రి నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? ఎవరిని ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఆ నేరస్తుని అన్నాడు. ప్రభు ఏమన్నాడప్పుడు? నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు అన్నాడు. దేవుని స్తోత్ర హల్లెలూయా. మరి అప్పటికి ఆయన ఏం పొందాడు ఏమో మనకు అర్థం కాలేదు, కానీ ఆ పరదేశిలో ఉన్నాడు ఆయన. 2 కొరింథీ పత్రిక 12:2 మనం చదువుకుంటూ వెళ్తే మరి ఇక్కడ ఒక పరదేశం ఉంటుంది. పౌలు గారిని ఒకసారి బాగా కొట్టేసి ఊరు ఎలపలు లాగేసి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈయన చనిపోయాడు అనుకున్నారు. చనిపోయాడు నిజానికి, ఈయన ఆత్మ మధ్యాకాశానికి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిపోగానే అక్కడ మనుషుడు చనిపోయిన తర్వాత తీర్పు వరకు భద్రపరిచే ఒక స్థలం ఉంటుంది. ఆ స్థలానికి వెళ్ళిపోతారు. పరలోక పరదేశి, పరదేశులు అనేటువంటి పదాలను మనం చూసినప్పుడు ఒకరోజున 16:10 లోకసువార్తలో మరి 23:3 అబ్రహామును లాజరును ఒక చోట ఉన్నారు. పూర్వం భక్తులంతా కూడా ప్రభు నమ్మని ప్రభు భక్తులంతా కూడా ఈ పరలోక పరదేశులు ఉంటారు. ఈ లాజర్ అనే ధనవంతుడు ఏం చేశారు, లాజర్ అనేటువంటి ధనవంతుడు అనేటువంటి అతను ఎక్కడున్నాడు? పాతాళ పరదేశులు ఉన్నాడు. ఈ పాతాళ పరదేశం అనేటువంటి భయంకర నరక వ్యాధన పడుతూ ఈ పరలోక పరదేశులు ఉన్నటువంటి అబ్రహామును, అబ్రహాం ప్రక్కన ఉన్నటువంటి లాజర్ను చూశాడు. లాజర్ను గుర్తుపట్టి అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా నీ యొద్దనున్నటువంటి లాజర్ను నా యొద్దకు
పంపించు అని అబ్రహాం గారు ఏం చెప్పాడంటే, అయ్యా నీవు ఇక్కడికి రావడానికి, నేను మేము అక్కడికి రావడానికి మధ్యలో ఒక అగాధం ఉంది. యోహాను సువార్త 5:24 నా యందు విశ్వాసం ఉంచిన వాడు జీవములో నుండి మరణములో నుండి జీవములోనికి దాటానంట. ఎక్కడి నుంచండి? మరణములో నుండి జీవములను దాటాడు. మధ్యలో ఏముంది? ఒక అగాధం ఉంది. అందుకే యేసుక్రీస్తు మనకు అవసరం. నరకాన్ని దాటి వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారు అవసరం. కనుక మనం ఇంకా చూసినప్పుడు ఇది పరలోకమునున్నటువంటి పరదేశం, భూమి మీద పరదేశం. మనం చనిపోగానే డైరెక్ట్గా పరలోకి వెళ్ళాం, పరలోకి వెళ్ళాం. కనుక తీర్పు ఒకటి ఉంది. ఒక నేరస్తుల్ని సబ్జైల్లో పెడతారు. తీర్పు తీర్చిన తర్వాత అతడు దోష నిర్దోష అని తీర్పు వరకు పరదేశులు ఒక సబ్జైలు ఎలా పెడతారో, దేవుడు చనిపోయిన వారందరూ కూడా ఒక సబ్జైల్ లాంటిది, పరిశుద్ధులకేమో భక్తులకేమో పరలోక పరదేశి అక్కడ క్షేమముగా సుఖంగా నెమ్మదిగా ప్రార్థన చేసుకుంటూ గ్రంథాలు చదువుకుంటూ ఉంటారు. కుడివైపునున్నవారు ఈ మారు మనసు బాప్తిస్మం ప్రభు నెరగిన వాళ్ళంతా పాతాళ పరదేశిలో బాధపడుతూ వేతన పడుతూ ఉంటారు. అది పరదేశి అంటే. అట్టి పరలోక పరదేశిలో ఒక జీవవృక్షం ఉంది. నీవు వీటన్నిటి జయిస్తే ఆ జీవవృక్ష ఫలాన్ని నీవు భుజిస్తావు. జీవవృక్షము అంటే, వృక్షం అంటే యేసుక్రీస్తు వారే. ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనం జీవిస్తాం. అందుకనే ఆ పరలోక పరదేశిలో జీవము కలిగినటువంటి యేసుక్రీస్తు వారు అనే వృక్షం ఉంటుంది. ఆయన మాటలు విని మనం నిత్యము కూడా జీవిద్దాం. ఇదే జీవవృక్షము. మరి ఆది కాండంలో 2:9 చూస్తాం. ప్రకటన గ్రంథం 22:14 జీవవృక్షమునకు హక్కుదారుల గలవారు పరిశుద్ధ పట్టణంలోనికి ప్రవేశిస్తారు. ఈ జీవవృక్ష ఫలాలు తినడానికి ఎప్పుడైతే ఆదాము జీవవృక్ష ఫలం తినకుండా మంచి చెడ్డ తెలివినిచ్చి జీవవృక్ష ఫలం తిన్నాడో, అతన్ని తన భార్య అని ఏదేనులో నుండి బయటికి వెళ్ళగొట్టి అక్కడ ఖడ్గజ్వాలను కాపల ఉంచాడు. ఎందుకంటే మరలా వెళ్ళి తింటే వాళ్ళకి చావు ఉండదు. అక్కడ మొదట రెండో మరణం వచ్చేస్తుంది. మొదటి మరణం వచ్చింది వాళ్ళకి, ఆయన మరలా తింటే రెండో మరణానికి వెళ్ళిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. అందుకని సర్వమానవాళ్ళు నరకానికి వెళ్ళకూడదని ఖడ్గజ్వాలను అడ్డుపెట్టి మరలా వేరు చేశాడు. కనుక అది ఏదో తోట అంటే. తర్వాత 22:2 ప్రకటన, జీవజలముల నది ఈవలను ఆవలను జీవవృక్షముండెను, అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను, ఆ వృక్షము ఆకులు జనములను మరి స్వస్థపరచుటకై వినియోగించుదురు. కనుక ఈ విధమైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మాటలు, యేసుక్రీస్తు వారి యొక్క మాటలు విన్నామో అదే జీవవృక్ష ఫలం. కనుక ఎఫెసు సంఘానికి ఈ యొక్క మరి 2:7 ఉన్నటువంటి చరిత్ర మనం చదువుకున్నాం ప్రియులారా. మన ఎఫెసు సంఘం అంటే చాలా ఉన్నతమైన సంఘం. కానీ ఇందులో ఒక పొరపాటు ఏంటంటే, దేవుని ప్రేమ కోల్పోయారు. ఏం కోల్పోయారండి? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఎప్పుడైతే పోయిందో సమస్తం భ్రష్టత్వం అయిపోద్ది. కనుక పడిపోతా నీతిమంతుడు 7 సార్లు పడిపోయినను తిరిగి లేస్తాడు. లేపగలిగిన వాడు ఒక రక్షకుడే. అయితే మనం ప్రార్థన చేసుకోవాలయ్యా, నేను పడిపోయినయ్యా నన్ను లేవది అని చేతులెత్తి ప్రార్థన చేయాలి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల మా తండ్రి, ఎఫెసు అనే సంఘమును గురించి ఈ యొక్క వాక్యాన్ని నేను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కొన్ని ప్రాంతాలకి తెలియపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యము విని వారు రక్షణ పొంది ఎఫెసు సంఘంలో ఉన్న ఆశీర్వాదాలు పొంది నాయన దేవుని ప్రేమ కలిగి జీవవృక్షమునకు వారసులయ్యి నిత్యం నిరంతరము నీ రాకడు సిద్ధపరచమని యేసునాలు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునందు మా ప్రియులైన మీ అందరికీ మా వందనాలు. ఈ టెలివిజన్ ద్వారా ఈ వాక్యాన్ని విన్న మీరందరూ కూడా ఎవరైనా దేవుడు మీకు మేలు చేస్తే మాకు క్రింద ఫోన్ నెంబర్లు తెలియపరచండి. మీకోసం ప్రార్థన చేస్తాం.
మా సంఘం అందరూ కూడా మీ అందరూ ప్రార్థన చేస్తారు మీ అందరికి వందనాలు మరొక వారంలో కలుసుకుందాం నేను స్తోత్రాలు